టిడిపి అధినేత చంద్రబాబు మౌనానికి కారణమేంటి ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రబాబు బయటకు ఎందుకు రావట్లేదు జనసేన వైపు నుంచి కూడా దూకుడు కనిపించడం లేదు ఎందుకని చివరకు రాజ్యసభకు కూడా పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత పబ్లిక్ మీటింగ్ పెట్టలేదు కొందరు నేతలను ఇంటికి పిలిపించుకుని మాట్లాడుతున్నారు ఆయన భార్య నారా భువనేశ్వరి జిల్లాల పర్యటన చేస్తున్నారు బాధిత టీడీపీ కుటుంబాలను పరామర్శిస్తున్నారు అది వేరే ట్రాక్ ఆయన కుమారుడు నారా లోకేష్ అన్నీ తానై శంఖారావం సభలు నిర్వహిస్తున్నారు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు అధికారానికి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇస్తున్నారు చంద్రబాబు వైపు నుంచి మాత్రం పొత్తులపై గానీ మీటింగులపై గానీ ఎలాంటి అధికార ప్రకటన రాలేదు పైగా జనసేన కూడా టీడీపీ తీరు పట్ల అసంతృప్తిగా ఉందని తెలియడంతో చంద్రబాబు ఒకంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు టీడీపీ ఏదీ తేల్చడం లేదని బీజేపీతో పొత్తును ప్రకటించి ఎవరికి ఎన్ని సీట్లో బట్వాడా చేసేస్తే తమదారిన తాము ప్రచారం చేసుకుంటామని జనసేన ద్వితీయ శ్రేణి నేతలు చెబుతున్నారు ఇదే ఇప్పుడు టీడీపీ భయానికి కారణమవుతోందన్న ప్రచారం జరుగుతోంది ప్రతి నియోజకవర్గంలోనూ జనసేన ఆశావాహులు సిద్ధమైపోతున్నారు ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావడం లేదని కింది స్థాయి నుంచి చంద్రబాబుకు రిపోర్ట్లు రావడంతో సమస్యలను ఎలా పరిష్కరించాలా అని ఆయన మల్లగులాలు పడుతున్నారు పొత్తు సక్సెస్ అవుతుందా అమిత్ షా అడిగిందేంటి చంద్రబాబు చెప్పిందేంటి ఇప్పుడు మాట్లాడకపోవడానికి కారణమేంటి జనసేన నుంచి వస్తున్న ఒత్తిడేంటి టీడీపీ కార్యకర్తల నుంచి వస్తున్న ఏంటి పొత్తు అనేది టీడీపీకి రాజకీయంగా లాభం కలిగించడం కథ దేవుడెరుగు శాశ్వతంగా సమాధి కట్టేలా ఉందనే ఆందోళన ఆ పార్టీ కార్యకర్తలు నాయకుల్లో ఉంది చంద్రబాబు చాణిక్యుడని పవన్ లాంటి వారిని మాయ చేసి అన్ని సీట్లలో తనవాళ్లనే నిలుపుకుంటారనే ప్రచారం సాగింది అయితే బీజేపీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పట్నుంచి సీన్ మొత్తం మారిపోతోంది అమిత్ షాతో భేటీలో ఏం జరిగిందో చంద్రబాబు బయటకు చెప్పుకోలేని పరిస్థితి మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా దూరంగా ఉంటున్నారు అందుకే పొత్తుపై నీలి నీడలు అలుముకున్నాయి బీజేపీ జనసేన కూటమికి అరవై అసెంబ్లీ పది లోక్సభ సీట్లు ఇవ్వాల్సిందేనని అమిత్ షా షరతు విధించారనే ప్రచారం జరుగుతోంది అంతేకాదు అధికారంలో షేర్ కావాలని కూడా అమిత్ షా తేల్చి చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది అదే జరిగితే టీడీపీని మూసుకోవడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పైగా జనసేనకే అరవై అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే సత్తా ఉందని హరిరామ హరిరామజోగయ్య లాంటి వాళ్లు పవన్ను రెచ్చగొడుతున్నారు బీజేపీతో పొత్తు వల్ల తమకు కూడా కష్టమేనని పవన్ కళ్యాణ్ ఆలస్యంగా గ్రహించి ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఒక శాతం ఓట్ షేర్ కూడా లేని పార్టీ అధికారంలో భాగస్వామ్యం అడగడమేంటని జనసేనలో చర్చ జరుగుతోంది అందుకే రెండు పార్టీలకు ఇప్పుడు టెన్షన్ పెరిగిపోయింది ఈ త్రీ వే లవ్ స్టోరీ ఎప్పుడు సక్సెస్ అవుతుందో చెప్పలేని పరిస్థితి పొత్తు మొత్తం ఫైనలైజ్ అయితే కొందరు నేతలకు టీడీపీ టికెట్ ఇవ్వలేని పరిస్థితి వస్తుంది వారికి ఎలా నచ్చజెప్పాలో తెలియక చంద్రబాబు టెన్షన్ పడుతున్నారు పైగా శంఖారావన్ సభలు అంటూ క్షేత్రస్థాయిలో చాలా ఖర్చు పెట్టాల్సొస్తుంది దానికి పర్యవసానంగా టికెట్ ఆశించే వారిని ఎలా సంతృప్తిపరచాలి ఇలాంటివే చంద్రబాబు ముందున్న పెద్ద సవాళ్లు